राष्ट्र प्रभुत्वं अवलंबिस्तुन्न विधानानिकि व्यतिरेकंगा जनसेन पार्टी ఏలూరు ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు ध्वजमेत्तारु। प्रभुत्व उद्योगुलकु पीआरसी की कोत विधिंचडं सरैन विधानं कादनि, प्रभुत्व उद्योगुलपै विवक्ष तगदनि, राष्ट्र प्रभुत्वं चीकटि जीवोलनु रद्दु चेयालनि జనసేన పార్టీ నుంచి రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు। ప్రభుత్వంపై మండిపడ్డారు। 2011 గణాంకాల ప్రకారం జిల్లాల విభజన చేయడానికి వీలు లేదు అన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటనను గాలికి వదిలేసి ఇంకా పూర్తి కాని 2021 జనాభా లెక్కలను అంచనా ఎలా వేశారని రెడ్డి అప్పలనాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు। ఇకనైనా తమ వైఖరిని మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని తెలిపారు। ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, నగర ఉపాధ్యాయులు బొత్స మధు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన రవి తదితరులు పాల్గొన్నారు। పిఆర్సి రివర్స్ పిఆర్సి ద్వారా వాళ్ళు తీసుకుంటున్నటువంటి జీతాలు తగ్గించేస్తాం అనేది ఎక్కడా కూడా మరి ఇంతవరకు దేశ చరిత్రలో లేనటువంటి పరిస్థితి। ఒక అష్టవ్యస్తమైనటువంటి ప్రతిపాదనతో అష్టవ్యస్తమైనటువంటి పరిపాలన విధానంతో ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలను ఎనక తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వ తీరుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఏదైనా ఈ రోజుకి ఉద్యోగులంతా కూడా మాకు పాత జీతాలు ఇవ్వండి, మీరు పెంచొద్దు, మీరు ఇచ్చినటువంటి జీవోల్ని వెనక తీసుకోండి, తక్షణం మా జీతాలు మాకు పాత జీతాలు ఏదైతే మేము అగ్రిమెంట్ అయ్యిందో ఆ జీతాలు ఇవ్వండి, మాకు పెరుగుతున్నటువంటి 5 డిఏలు ఇవ్వండి, అంతే తప్పించి మీరు ఇంకా అదనంగా మాకు 1 రూపాయి ఇప్పుడు ఏమైనా అవసరం లేదు తర్వాత మెరుగుపడినప్పుడు ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ రోజున మరి సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం। మరి ఒకవైపున అందరు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు మొదలుకొని అందరూ కూడా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితికి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేనటువంటి పరిపాలన యంత్రాంగం నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వారి యొక్క సారథ్యంలో ఉన్నటువంటి క్యాబినెట్ ఈ రోజున ఈ పరిస్థితికి తీసుకొచ్చింది। ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఏదైతే మీ యొక్క ఆదేశాలతో ఇప్పించినటువంటి చీకటి జీవాలని వెనక్కి తీసుకొని తదుపరి ఉద్యోగస్తులతో చర్చించి న్యాయమైనటువంటి పరిస్థితిని వారి న్యాయమైనటువంటి డిమాండ్స్ని లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు పెంచలేనప్పుడు దాని యొక్క విషయాలను వివరించి ఈ సమస్యను పరిష్కారం చేయవలసినటువంటి బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది। ఆ రకంగా చేయని పక్షంలో జనసేన పార్టీగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్కి సంబంధించినటువంటి ఎన్జిఓస్ అందరికి సంబంధించినటువంటి ఈ యొక్క పిఆర్సి విషయంలో పూర్తి స్థాయిలో మా పార్టీ నుంచి మరి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా మద్దతు ఉంటుంది। మరి అదేవిధంగా ఈ రోజున కొత్త జిల్లాలు అమంజన కొత్త జిల్లాల సిచ్యువేషన్ తీసుకొచ్చారు, దాని మీద చర్చలు జరిగినాయి, అనేక డిమాండ్స్ ముందుకొచ్చినాయి। ఈరోజు దేశంలో మరి 2021 సెన్సస్ వచ్చే వరకు కూడా ఈ యొక్క బోర్డర్స్ ఏ కూడా దేశంలో సరిహద్దులు ఏ కూడా మార్చకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు జీవోలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ రోజున ఒకవైపున క్యాష్లో నడిచింది గుడివాళ్ళు అనేటువంటి ఒక ఆందోళన కార్యక్రమం ఒకవైపున జరుగుతుంటే ఒకవైపున ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీద బైఠాయించి ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇలా ఒక మైండ్ని మార్చేందుకు మీరు మళ్ళీ ఈ రోజున కొత్త జిల్లాలో ప్రతిపాదన తీసుకొచ్చి ఒక ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం కోసం మీరు చేస్తూ ఉన్నారు। కొత్త జిల్లాలను ఎవరు వ్యతిరేకించట్లా కొత్త జిల్లాలు అందరూ స్వాగతిస్తూ ఉన్నాం, దాని సక్రమైనటువంటి మార్గంలో జరగాలని, కానీ ఒకవైపున నిర్దిష్టమైనటువంటి జీవాలతో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్డర్స్ని మీరు ఎక్కడ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఈ దేశంలో 2021 జనాభా లెక్కలు జరిగే వరకు కూడా మీరు బార్డర్స్ మార్చడానికి వీలు లేదని చెప్పేసి ఒక పక్కన చెప్తూ ఉంటే ఈ రోజున ఈ గొడవల సందులో మీరు ఈ యొక్క మైండ్ గేమ్ డ్రామాలు ఆడటం అనేది ప్రజలందరూ కూడా చాలా కృతంగా చూస్తూ ఉన్నారు। ఇప్పటికైనా మీరు దాన్ని సరి చేసుకోండి, ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ సమస్యను పరిష్కరించండి, మీ క్యాష్లో గొడవలు దాని మీద చర్యలు తీసుకోండి, సాక్షాత్తు మీ క్యాబినెట్ మంత్రులే నిర్వహిస్తూ ఉంటే ఇక పబ్లిక్ని మీరు పబ్లిక్ చిన్నా చిత్రకాల మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ వేధిస్తూ ఉన్నారు, మీ మంత్రులు మాత్రం మీరు కాపాడుకుంటారు।